ప్రాసెస్. రథాన్ని సిద్ధం చేయి. నా కుమారుడు నన్ను శతాబ్దాల తరబడి ఎక్కడ నిలబెట్టబోతున్నాడో నాకు చూడాలని ఆశగా ఉంది. కొంచెం నీళ్ళు తాగండి. పైకిలే పైకిలే, మరి నేను చూస్తా. లే, ఇలా ఇక్కడ విషయం తీసుకో. లేదు ఆరుణ్, నేను ఇక్కడ ఉండటం వాళ్ళు చూశారంటే నన్ను వాళ్ళు కొడతారు. నువ్వు మాట్లాడుకో. ఏయ్, మీకు ఒక దెబ్బ కొట్టినంత మాత్రం మీరు పనిచేస్తారా? ఏయ్ వద్దు వద్దు, నువ్వు కలుగు చేసుకో బ్రో. వద్దు, అతను వదలండి. రాజు స్వయంగా విచ్చేస్తున్నారు. ఇబ్రోలంతా మోకాళ్ళ మీద కూర్చోండి. రామ్సేన్ ప్రభు వస్తున్నారు. మోకాళ్ళ మీద కూర్చోండి. వంగండి వంగండి. మహారాజు వర్ధిల్లాలి, మహారాజు వర్ధిల్లాలి, మహారాజు వర్ధిల్లాలి, మహారాజు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు వర్ధిల్లాలి. పడే పడే మోసెస్, నువ్వు ఇక్కడికి రాకూడదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇలాగే అంటావు, అలాగే నేను వచ్చినప్పుడల్లా నీ కళ్ళు నాకు చెప్తూ ఉంటాయి నువ్వు అబద్ధం ఆడుతున్నావని. మోసెస్, నేను ఇలా నీతో మాట్లాడడం వాళ్ళు చూడకూడదు. వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఏం పట్టించుకోరు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను మోసెస్. నువ్వెలా ఉన్నావు? ఓ, నాకే ఇబ్బంది లేదు. కానీ కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి. మళ్ళీ రాత్రికి వస్తాను. సరే, వెళ్ళిరా. నువ్వు హీబ్రూవి కావు మోసెస్. నువ్వు హీబ్రూ తల్లిపాలు తాగి పెరిగావు అంతే. నువ్వు ఒక ఈజిప్టు రాజకుమారుడివి. దర్జాగా ఉండు. ఎందుకు? ఎందుకంటే ఈజిప్టు వాళ్ళందరూ శక్తివంతులా? కాదు, నువ్వు కూడా ఈజిప్టు వాడివే కదా. నేను ఈజిప్టు వాణ్ణి కాదు, హీబ్రూని కాను, నేనేమీ కాను. మోసెస్, నువ్విలా మాట్లాడితే దేవుణ్ణి బాధించిన వాడివవుతావు. ఏ దేవుణ్ణి? ఓహో, నన్ను ప్రార్థించమని చెప్పిన దేవుళ్ళనా, లేక జోచబెడ్ ప్రార్థించే దేవుణ్ణా? జోచబెడ్ నిన్ను పెంచిన దాది మాత్రమే అంతే. తను అంతకంటే ఎక్కువని నీతో చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆవిడ నాకంతకంటే ఏమీ చెప్పలేదే. కానీ నాకు నిజమేటో తెలుసు. నిజమేమిటంటే నేనే నీ కన్న తల్లిని. నువ్వు చాలా గొప్ప ఈజిప్టు రాజకుమారుడివి. నేనేవి కాను. అది ఫరూక్కి తెలుసు, రాజ్యసభకి తెలుసు, దేశానికి తెలుసు. నువ్వు మాత్రమే దాస్తున్నావమ్మా. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? లేదు నాయక, అధికారి గారు, నేను అలా అనుకోలేదు. నేను నీకు వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నానా? లేదు.
మోసెస్, నువ్వు అతను చంపేశావు. నువ్వు చంపింది ఒక ఈజిప్టు అని. అరుణ్, త్వరగా త్వరగా కానివ్వు. చాలు రండి, పట్టుకో. త్వరగా కూర్చోండి, త్వరగా రండి, రండి వచ్చేయండి. నువ్వు నా జీవితాన్ని కాపాడావు. ఎందుకో ఎందుక, నువ్వు నా సోదరుడి వారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు మోసెస్. ఇక్కడ నీకేం కావాలి? నేను నా తల్లిని చూడడానికి వచ్చాను. మోసెస్, నువ్వు ఎక్కడి వాడివి కావు, నువ్వు ఒక ఈజిప్ట్ వాడివి. అరుణ్, నేను నా తల్లిని చూడడానికి వచ్చాను. మోసెస్, అలా అనుకో. నేను ఇక్కడున్నాను బాబు. అమ్మా, నన్ను క్షమించు మోసెస్. నిన్ను రామ్సేస్ కత్తికి బలికవ్వకుండా కాపాడడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. నేను హిబ్రూ వాణ్ణి. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు మోసెస్. దేవుడు ఎవరికి ఇవ్వని గొప్ప అవకాశాన్ని నీకిచ్చాడు. కానీ అది నాకు అక్కర్లేదు. అంటే నీ ఉద్దేశం ఎందుకు? ఎందుకు నువ్వింత దట్టమైన ముసిగేసుకున్నావు? నేను ఈజిప్ట్ వదిలి వెళుతున్నాను ఈ రాత్రికే. అరుణ్, నేను ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి. దేవుడు నిన్ను కాపాడాడు మోసెస్, ఆయనకి సేవ చెయ్యి. నింపండి, గొర్రెల మందిని ముందుకు తోలండి. నాన్నగారు ఏ గొడవ పెట్టుకోవద్దన్నారు. ఆయన ఇక్కడ మనుషులు వెళ్లేంత వరకు ఉండి ప్రతిరోజు సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు. వాళ్ల మన ముందు ఆగిపోయారు జిపోరా, వాళ్ళు మళ్ళీ అలాగే చేస్తారు. ముందు తొట్టిని నింపో. త్వరగా మనమంతా అదృష్టవంతులు చూసారా, మన గొర్రెల మంద కోసం వాళ్ళు ఆ తొట్టిని నింపారు. మీరు పొరపాటు పడుతున్నారు, ఆ నీళ్లు మా గొర్రెల మంద కోసం మాత్రమే. అలాగా అయితే మీ గొర్రెలు కాసేపు ఆగగలవు. కానీ నేను మా చెల్లెమ్మ ఆగలేము. గొర్రెల మందని ముందుకు తోలండి, చెప్పినట్టు చేయండి.
నేను ఈ నూతిలోని నీళ్లు తాగొచ్చా? నువ్వు నీళ్లు తాగాలంటే ముందు మా అనుమతి తీసుకోవాలి. నన్నెవరూ మోసం చేయలేరు. ఈ అపాయం నుంచి నేను నువ్వు కాపాడుకో పరదేశి. నీకు అతి గర్వం ఆ అమ్మాయిలతో మాట్లాడుతున్నావు. నీవు ఒక్కడివి, మేము నలుగురు. నీ పేరేమిటి సోదరా? మిదాన్. నీ పేరు? మోసెస్. తేరా కొడుకుని, రామ్సేన్ మనవణ్ణి. రామ్సేస్. నా ముసుగు లోపల చూడండి. ఈ ముసుగు నువ్వు ఈజిప్ట్ వాడివా? అది ఈజిప్ట్ సైన్యం. నేను రామ్సేన్ గారికి వారసుణ్ణి. ఆయన సైన్యం ఆ కొండంచు మీద కనబడుతోంది. వాళ్ళకి ఆహారంగా గొర్రెపిల్లలు కావాలి. ఆ గొర్రెల్ని తీసుకెళ్లమంటారా అమ్మాయిల్లా? గొర్రెలు తోలండి త్వరగా, గొర్రెలు ఇక్కడి నుంచి త్వరగా తోలండి, త్వరగా త్వరగా. అతను భయపడే విధంగా మీరు అతనితో ఏం చెప్పారు? మీరు వణికిపోతున్నా కానీ చాలా ధైర్యంగా ఉన్నారు. ఎలా? నేనేం ధైర్యవంతుని కాదు. మీరు ధైర్యవంతులే కానీ కొన్ని కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది. అతను మిమ్మల్ని ఏడిపించడం చూసి భరించలేకపోయాను. మా తండ్రి పేరు చిత్రో. ఆయనే ఈ ప్రాంతానికి అధికారి. ఆయన చాలా గొప్పవారు. పదండి. సరే, నేను బయలుదేరుతాను. ఓ, కానీ మా తండ్రి గారు. నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. మీరు త్వరగా వచ్చారా? నానా, ఒక ఈజిప్ట్ అతను మిడాన్ మన చోటుని ఆక్రమించకుండా తరిపేశాడు. ఒక ఈజిప్ట్ వాడా? లేక చాలా మంది ఉన్నారా? లేదు నాన్నా, ఒకే ఒకడు. కానీ చాలా ధైర్యవంతుడు. ఒక్కడేనా? అతనికి మనం తగిన కృతజ్ఞతలు తెలపాలి కదా. నేను అతన్ని ఆహ్వానించాను నానా, కానీ ముందు వెళ్ళి అతన్ని పిలుచుకురండి. మా ఇంటికి మరో మనిషి వచ్చాడో నాకెంతో సంతోషంగా ఉంది. నా జీవితం ఆడవాళ్ళతోనే పెనవేసుకుపోయింది. ఒక తండ్రి తన కుటుంబంలో కొడుకుంటా అవసరం. నువ్వు నాకు ఈరోజు లోటు తీర్చావు. మేమున్న ఈ సమాజంలో ఆడవాళ్ళని గౌరవించే మగవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేను ఈ మీడియన్ ప్రజలకి ప్రధాన ప్రవక్తని. ఈ దేశం కొండచీరల పక్కనే ఉంది. మీరే దేవుళ్ళు ఆరాధిస్తారు మోసెస్? ఈజిప్ట్లో మాకు ఎంతో మంది దేవుళ్ళున్నారు, కానీ హిబ్రూ బానిసలకు ఒకే దేవుడున్నాడు. అవును. మీకు ఆయన గురించి తెలుసా? ఆయన అందరి దేవుళ్ళ కన్నా గొప్పవాడా? నేను ఆయన గొప్పతనం గురించి గత కొన్నేళ్ళుగా వినలేదు. నా పెంపుడు తల్లి, నా హిబ్రూ పెంపుడు తల్లి వాళ్ల బానిసత్వాన్ని దేవుడు పొగడతాడని చెప్పింది. ఈజిప్ట్ వాళ్ళు బాధనిచ్చా? అది ఎంతో గొప్ప శక్తికే సాధ్యమవుతుంది. నీకెంతో ఆకర్షణీయమైన ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి మోసెస్. కానీ సరిగ్గా మాట్లాడలేదు. నువ్వెక్కడే బస్ చేస్తే నీ కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ళం అవుతాం.
ఈ దేశంలో ఇంతకంటే గొప్ప వంట మీరెక్కడా తినలేరు. ఈ మాటను సార్థకం చేస్తుంది. పైగా మాకంటే గొప్పగా ఎవరూ ఏ వస్త్రం నేయలేరు. అది కూడా జిప్పోరా పర్యవేక్షణలో. వాళ్ళు ఎక్కువగా పొగుడుతున్నారు మోసెస్. నేను ఇదంతా నిజమని నమ్ముతున్నాను. ఇక నేను బయలుదేరి వెళతాను. తూర్పుగా అదంతా నిస్సారమైన భూమి. అటువైపు పరాయి దేశస్థులను ఆహ్వానించే పట్టణాలేవి లేవు. మీకు గమ్యం ఏర్పడే వరకు మీరిక్కడే ఉండి మీ కార్యక్రమం చూసుకోవచ్చు కదా. మీరు చాలా మంచివారు కానీ. సరే సరే, ఇక నువ్వు అంగీకరించినట్టే. రోజంతా గడిచిపోయినంతవరకు ప్రభువు ఏ విధమైన కదలిక కనబరచలేదు. ఈజిప్టు దేశమంతా ఆనందించని నా తండ్రి మరో లోకంలోని దేవుళ్లతో కలిసిపోయినందుకు ప్రభువుకి కృతజ్ఞతలు తెలపండి. సూర్యచంద్రులు అతనిలోనే ఉన్నారు. ఉదయించు. టూంట్మెన్, నీవు నాపైన కనపడతావు. ఈజిప్టు ప్రజలు అస్తమించిన పూర్ణచంద్రుడి కోసం దుఃఖిస్తారు. ఈలోపు పవిత్ర ప్రవక్తలు నా తండ్రి శరీరానికి అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తారు. మీరు చెప్పినట్టు అలాగే జరగనివ్వండి. అయితే నేను సూర్యసింహాసనం మీద అధిష్ఠిస్తాను. మీరు చెప్పినట్టుగానే జరగనివ్వండి. మంచిది, కార్యక్రమాన్ని ప్రారంభించండి. నువ్వు వాటిని లెక్క పెట్టావా? పెట్టాను. ప్రతిదాన్ని ప్రతిదాన్ని గొర్రె మాంసం, రొట్టె, ఖర్జూరం, ఇంకా మంచినీళ్ళు. ఇవి నీకు చాలా? ఓహో, 2-3 రోజులు సరిపోతాయి. అవి బాగా పచ్చిక మేసేంత వరకు తిరిగి తర్వాత నేను వస్తాను. జాగ్రత్త. సరే, మీరు జాగ్రత్త. తోడేలుంటాయి, జాగ్రత్త. సరే. సరే ఊరుకో, నువ్వు నీ అమ్మని పోగొట్టుకున్నావు. నేను వెతికి పెడతాను.
వింతగా ఉంది. మెరుపు కాదే. సరే వెళ్ళి చూద్దాం. పద దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏం పర్వాలేదు, ఆ మంటలు మనల్ని ఏమీ చేయలేవు. నేను ఇక్కడున్నాను. నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు ప్రస్తుతం నిలబడిన ప్రదేశం పవిత్రమైంది. ప్రశాంతంగా నేను మీ తండ్రులు కొలిచిన దేవుడిని, అబ్రహం ఐసాక్ యాకోబులకు దేవుడిని. దేవుడా, నీవెందుకు నా దగ్గరకు వచ్చావు? నేను నా ఇజ్రాయేల్ ప్రజల ఆర్తనాదాలు విన్నాను. నేను మహారాజు వద్దకు నిన్ను పంపిస్తాను. నీవే ఈజిప్టు బారి నుంచి నా ప్రజలను స్వతంత్రులు చేయగలవు. నేనా? నేను నత్తిగా మాట్లాడేవాణ్ణి. నాకు సరిగ్గా మాటలు రావు. నేనెలా రాజు ఎదుట వెళ్ళి నిలబడగలను? నేను నీకు తోడుగా ఉంటాను. నేను వెళ్ళి దేవుడు నన్ను పంపాడని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు. వాళ్ళు ఆయన పేరేమిటని అడుగుతారు. వాళ్ళు నా మాట వినరు. ఎందుకు వినాలి? వాళ్ళకి సాక్ష్యం కావాలి. ఆ కర్రను నేల మీద పడి ముందు చివర పట్టుకు. నీ చేతిని నీ ముసుకు కింద పెట్టు. ఇప్పుడు బయటకు తీ. తిరిగి నీ చేతిని లోపలికి పెట్టు. మళ్ళీ తిరిగి తీ. ఇవే నీకు సాక్ష్యాలు. ఇంక నువ్వు నీ దేవుడినైన నా ద్వారా మాట్లాడాలి. ఓ దేవుడా, దయచేసి నన్ను వదిలి. నేను సరిగ్గా మాట్లాడడం చేతకాని వాణ్ణి. ఇంతకు ముందే కాదు, ఇప్పుడు మీతో కూడా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నీ సోదరుడు ఆరోను వచ్చి నిన్ను కలుస్తాడు. నీవు చెప్పాల్సిన మాటలు నేను నీకు చెప్తాను. నీ తరపున అతను ప్రజలతో మాట్లాడు.
మోసేస్, బహుశా నేను కలగన్నానేమో లేక నాకు పిచ్చెక్కిందేమో. బహుశా దేవుడితో మాట్లాడు. దేవుడు ఎందుకు నాతో మాట్లాడడం? ఎందుకు ఎందుకు మాట్లాడు? దేవుడు ఎవరో తెలియదు, దేవుడి గురించి నాకు అసలేం తెలియదు. ఈజిప్ట్ లోని ప్రజలకు ఎంతో మంది దేవుడితో మాట్లాడాడు. అబ్రహం, ఐసాక్ మరియు జాకోబులో దేవుడు. కానీ నువ్వు ఈజిప్ట్ వాడు కదా? కాదు, నేను హిబ్రూ వాణ్ణి. నాకిద్దరు తల్లులు. నేను జోచబిడ్డ గర్భాన జన్మించాను. ఆవిడ హిబ్రూ బానిస, కానీ నన్ను పెంచి పెద్ద చేసింది తెరా. ఆవిడ స్వయంగా రామ్సేన్ కుమార్తె. రామ్సేస్? ఇద్దరు తల్లులు నాతో దేవుడి గురించి చెప్పారు, కానీ నేను నా దేవుడెవరో తెలుసుకోవాలంది. నేనింకా కనిపెట్టలేదు, కనిపెట్టలేదు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. ఒక ఆయనకి నీ మనసు తెలుసు. ఒక హంతకుడైనా సరేనా? హంతకులతో ఆయన మాట్లాడతాడా? ఆయనకి హంతకుల మనసు కూడా తెలుస్తుందా? నువ్వేం మాట్లాడుతున్నావు మోసేస్? ఈజిప్ట్లో నేను ఒక మనిషిని చంపేశాను, అందుకనే నేను పారిపోయాను. అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు మాలో ఎంతో మందిని చంపేశారు, కానీ నేను తప్పించుకొని ఇక్కడికి వచ్చారు. తప్పించుకొని ఇక్కడికి వచ్చారు. నాకు దీని గురించి ఏమీ తెలియదు, కానీ నాకు తెలిసి ఆ దేవుడు ఏదో ఒక కారణంతోనే మాట్లాడతాడు. నీవు నీ దేవుడి మాటను విన్నావు? విన్నానా? నీకు పిచ్చెక్కిందా? నీకు పిచ్చెక్కిందా? లేదు, నీకేం కాలేదు. నీవు ఆ తేజస్సును చూసావు, ఆ గొంతును విన్నావు, దేవుడు నీతో మాట్లాడాడు. అలాగా? ఆయన నీకేమీ సూచనలు ఇవ్వలేదా? నీవు మాకు చెప్పినట్టుగా ఆయన కర్రను పాముగా మార్చారు కదా? అవును, మార్చారు. అయితే ఆయనే దేవుడు. నిజంగా? 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 నిజంగా ఆయన దేవుడేనా? ఆయన దేవుడేనా? దేవుడు పిలుపు కంటే విలువైంది ఇంకేముంది? అయితే అసలు ఏం జరిగింది? నువ్వు అందులో నిజాలు తెలుసుకోవాలనుకోవడం లేదా? నేను దేవుణ్ణి చూశానని చెప్పోరా? మీకొక్కరికే ఆ సమాధానం తెలుసు మోసెస్. దేవుడు చెప్పినట్టుగా నేను ఒకవేళ ఈజిప్ట్కి తిరిగి వెళ్ళినట్టయితే వాళ్ళు నన్ను చంపేస్తారు. దేవుడు మీకు తోడున్నట్టయితే, మీ ప్రజల్ని విముక్తి చేయడానికి మిమ్మల్ని ఆయనే పంపుతున్నట్లయితే అలా జరగదు. నేను కనీసం రాజు ఎదుటి నిలబడి మాట్లాడలేను, నేను ఆయన్ని ఎలా ఎదిరించగలను? అది దేవుడి పిలుపు, మీరు దానికి జవాబు చెప్పి తీరాలి.
వాళ్ళు నీ భర్తను చంపేస్తారేమో. నేను దేవుణ్ణి నమ్ముతాను, మీరు నమ్ముతున్నారా? దేవుడికి తోడుంటాడు. నిన్ను మళ్ళీ ఎంతకాలానికి కలిశాను. నేను వచ్చేసాను, వచ్చేసాను, ఇక్కడే ఉంటాను. ఎంత పెద్ద ఎడారి మధ్యలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిన్ను కలవమని నన్ను ఇక్కడికి పంపాడు. దేవుడా? ఆయన నాతో కూడా మాట్లాడాడు. నాకు తెలుసు. మోసెస్ తిరిగి వచ్చేశాడు, మోసెస్ తిరిగి వచ్చేశాడు. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఉన్నావని నేను నా ప్రజలు తెలియజేయాలి మోసెస్. ఎందుకు? నువ్వు ప్రజలు విముక్తి చేయడానికి దేవుడి చేత పంపబడ్డా. కానీ ఇప్పుడు ఇలా మోసెస్ బానిసత్వం నుంచి ప్రజలు విముక్తులు చేయాలని భగవంతుడు సంకల్పించాడు. నీ రాక వల్ల ఆ రోజు రానే వచ్చింది. ఈ విషయం ప్రజలకు తెలియాలి. అవును మోసెస్, ఇది ప్రజలకు తెలియాలి. మోసెస్ తిరిగి వచ్చేశాడు, మోసెస్ తిరిగి వచ్చేశాడు. మోసెస్ దేవుడి చేత పంపబడ్డాడు. దేవుడు తన ప్రజలను దాస విముక్తులు చేయడానికి మోసెస్ ని ఎన్నుకున్నాడు. అందుకే మోసెస్ ని మన దగ్గరకు పంపించాడు. ఇతను దేవుని దూత. సహోదరుడు మరియం, మోసెస్ దేవుడి దూతగా మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చాడు. అతడు ఈజిప్టు బానిసత్వం నుంచి తన ప్రజలు విముక్తులు చేస్తాడు. రండి, మేము మీకు చూపిస్తాం. రండి, అందరూ ఇలా రండి, ఇలా రండి. మోసెస్ దేవుడి దూతగా తిరిగి వచ్చాడు. అందరూ రండి, దేవుడి శక్తిని కల్లారా చూడండి. వచ్చి మీ కల్లారా మీరే చూడండి. చెప్పు మోసెస్. మోసెస్, కొన్ని వారాల క్రితం నేను సినాయి కొండకు వెళ్ళినప్పుడు. గట్టిగా చెప్పండి. కొన్ని వారాల క్రితం నేను సినాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు
అబ్రహం, ఐసాకు మరియు జాకోబులో దేవుడు నా వద్దకు వచ్చాడు. ఆయన మిమ్మల్ని విముక్తులు చేయడానికి ఈజిప్టుకి వెళ్లమన్నారు. ఆయన ప్రజలు దాస్య విముక్తులై పాలు తేనె కలగలిసిన భూమి మీద ఉండాలన్నారు. మోసెస్ ఈజిప్టు వాడేనా? నేను పెరిగింది ఈజిప్టు కుటుంబంలో, కానీ నేను జన్మించింది హిబ్రూ జాతిలో. ఓ ఈజిప్టు కుటుంబంలో నువ్వు పెరిగింది ఓ రాకుమార్తె పెంపకంలోనే కదా. నన్ను దేవుడు మిమ్మల్ని బానిసత్వం నుంచి విముక్తుల్ని చేయమని పంపాడు. అలాగా, కానీ నువ్వు ఈ మాటలు ఎలా నమ్మావు మోసెస్? దేవుడు నాకు చూపిన సాక్ష్యం ఇదిగో. ఇది కనికట్టు మాత్రము కాదు, ఇది దేవుడిచ్చిన శక్తే. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చూపించిన నిదర్శనాలే. మోసెస్ మన బానిసత్వాన్ని తొలగించడానికి దేవుడి చేత పంపబడ్డాడు. మరి దేవుడు ఎందుకని వాడిని ఈజిప్టు పంపాడు? మోసెస్ నా సోదరుడు అనే విషయం మీ అందరికీ తెలుసు. అతను మన మధ్యన ఉన్న జోసేపుడు కన్నబిడ్డ. కానీ అతను ఈజిప్టు పెంపకంలో పెరిగాడు కదా. నువ్వు దేవుడి చేష్టలను ప్రశ్నించగలవా? ఇవి దేవుడు శక్తికి నిదర్శనాలు. ఆయన మన ప్రార్థన వినడానికి రుజువు. ఆయన మన కోసం వచ్చాడనడానికి రుజువు ఇదే. మనం ఇతని అనుసరిస్తే ఆ దేవుణ్ణి అనుసరించినట్టే అవుతుంది. మీరు నా మాట నమ్మండి. ఒక ఈజిప్టు వాడు మీ దర్శనార్థం వేచి ఉన్నాడు, అతన్ని కనుకరించండి. నా ప్రధానమంత్రి నిన్ను కనుకరించమని కోరాడు, కానీ ఆయన చాలా మంచివాడు. నీవు నీ పన్ను కట్టి తీరాలి, లేదా నీ జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ముందిటిరా, ప్రభువు ముందు నీ నేరం అంగీకరించు. చూడండి మంత్రి గారు, సరైన పరిపాలనలో నేరాలనేవే కనపడవు. అలాగే వ్యాపారం అనేది లేకపోతే నా సభలోకి ప్రవేశించడానికి నీవెవరు? నేను నీ తల తీయిస్తాను. నేను మోసేసిని,
మోసెసా? ఒకప్పుడు ఈ పేరు గల మనిషితో పరిచయం ఉండేది, కానీ అతను కనపడకుండా పోయి చాలా కాలం అయింది. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. అంటే ఈజిప్ట్ పెంపకంలో పెరిగేవన్నమాట. ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవచ్చా? దూరదేశాల్లో. చాలా దూరదేశాల్లో, నిజమే. నువ్వు తీరాన్ని సమాధి చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తావనుకున్నాను. నువ్వు ఈజిప్ట్ తల్లిని కడసారి చూపులు చూస్తావనుకున్నాను. నాకు ఆవిడ చనిపోయిన విషయమే తెలియదు. నీతో ఉన్న అతనెవరు? నా పేరు ఆరో. నేను మోసెస్కి సోదరుడు లాంటి వాణ్ణి. ఈజిప్ట్ ప్రభు సరిగ్గా చెప్పారు. మరి నా ఎదుట రావడానికి మీకెంత ధైర్యం? నేను మోసెస్ ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తాను ప్రభు. మోసెస్ ఆజ్ఞ ప్రకారం? నా రాజ్యంలో నేను కాకుండా నా ప్రజల ప్రవర్తనను ఆజ్ఞాపించే వాళ్ళు ఇంకా ఉన్నారని ఎందుకు చెప్పలేదు మంత్రి? ఆజ్ఞాపించడానికి ఇంకో అధికారం ఉందని నాకు తెలియదు ప్రభు. నన్ను క్షమించండి. మోసెస్, నీ మొహం నాకు చూపించడానికి ఎంత ధైర్యం! నేను కావాలని రాలేదు మహారాజా. నేనిక్కడికొచ్చింది కేవలం అబ్రహం, ఐసాక్ మరియు జాకోబుల దేవుడి సందేశాన్ని మీకు వినిపించడానికి మాత్రమే. అతని మాటలు విన్నారా మంత్రి? ఒక పనికి మాలని గొర్రెల కాపరి నన్నే ఎదిరించి తన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడనే దానికి తగిన సమాధానం చెప్పాలి. కానీ మా దేవుడు ఇజ్రాయేల్ దేవుడు తనకు తానుగా మాకు కనపడ్డాడు. పైగా ఆయన ఏం చెప్పారంటే, నా ప్రజలు దాస్య విముక్తులు కావాలి, అప్పుడు వాళ్ళు ఎడారిలో నా గురించి పండగ చేసుకుంటారు అని. నా ముందుకొచ్చి నిలబడి మాట్లాడినందుకు మీ ఇద్దరిని చంపేయాలి, కానీ మీ రక్తంతో నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు హిబ్రులే కావచ్చు, అయినా సరే వెళ్ళి మోసెస్, నీ సోదరిని కూడా తీసుకెళ్ళి బానిసల్లా బతకండి, అక్కడే ఉండండి. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మీ దేవుడి గురించి మాట్లాడు. మంత్రి. ప్రభు. బానిసలు ఎడారుల్లో ప్రయాణం చేయాలని కలలు కనకూడదు. ఈజిప్ట్కి వాళ్ళ శ్రమ కావాలి, వాళ్ల భారాన్ని పెంచండి. వాళ్ళు తయారు చేసే ఇటుకలకు వాళ్లనే గడ్డిని పోగు చేసుకోమనండి, కానీ ఇప్పుడు చేసే ఇటుకల సంఖ్యనే వాళ్ళు తయారు చేయాలని ఆజ్ఞాపించండి. అప్పుడు కపటపు వాగ్దానాలు ఏం చేయగలవో చూద్దాం. మీలో మేస్త్రి ఎవరు? చరాక్, మంత్రి గారి ముందు మోకాళ్ళ మీద నిలబడవు. నిన్న ఈ రోజు మీరు చేయాల్సిన ఇటుకలను తయారు చేయలేకపోయారు. ప్రయత్నిస్తాం ప్రభు. మాకు కావలసిన గడ్డిని మేమే తెచ్చుకోవాల్సి వస్తుంది. మా వల్ల సాధ్యమైనంత వరకు పనిని చేస్తున్నాం, కానీ చేయాల్సిన సంఖ్యను చేరుకోలేకపోతున్నాం. అయితే మరి నువ్వెందుకు మోసెస్ను పంపించావో చెప్పు. 3 రోజుల పాటు ఎడారిలో అడుక్కొని రావాల్సి ఉంది. నేనెవరిని పంపలేదు ప్రభు. నేను వేడుకుంటున్నాను,
మాకు ఈ భారాన్ని తొలగించమని ప్రభువుకి చెప్పండి. మీరు చేయాల్సిన సంఖ్యలో ఇటుకలు చేయలేకపోతే నీవు దండను అనుభవించాలి. పట్టులారా కొట్టండి. నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళు నా మాట వినిపించుకోరని నాకు తెలుసు. దేవుడు ఎందుకని కష్టాలను కలుగు చేస్తాడో, ఎక్కువ శ్రమ పెడతాడో? మోసెస్, ఈ దారుణం ఒక్కసారి మోసెస్ మనల్ని మోసం చేస్తున్నాడు. అతనికి ఏ మాటలు వినపడవు. అతన్ని చూడండి, అతను ఒక అబద్ధపు ప్రవక్త. నోరు అదుపులో పెట్టుకో సేరాక్. ఆ కొరడా దెబ్బలు తినది నువ్వు కాదు, మోసెస్సు కాదు. రాజు, మోసెస్సుని మనం పరిచయం చేసి చనిపోయేంత వరకు చూడమన్నాడు. నువ్వు అతని మీద అసూయ పడుతున్నావు. అనవసరంగా నువ్వేం మాట్లాడుకోమరియా. నన్ను క్షమించి జరాక్, దేవుడు నాతో మాట్లాడాడని నేను నమ్మాను. దేవుడే నిన్ను పంపించాడు మోసెస్, సందేహించకు. నీకు సంతృప్తులైనట్టయితే మనం ఇంత దూరం ఎలా వచ్చామంటావు? నీ సందేహం వల్ల జరాక్ నీకు వ్యతిరేకంగా మాట్లాడాను ఆపడు. నువ్వేదో ఒకటి చేయటం మంచిది, త్వరగా చేయాలి. నమ్మకాన్ని దృఢపరచు దేవుడా, నా చేతుల్ని అరిచేతుల్ని నా నాలుకను నింపు. నువ్వా మోసెస్? నన్ను చూడాలని చాలా పట్టుదలగా ఉన్నట్టుంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఆనందింప చేయడానిక? మేము దేవుడి మాట వినిపించడానికి వచ్చాం. తన ప్రజలను విడుదల చేయమని దేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపించాడు. ఓ, నిజంగా ఆజ్ఞాపించాడా? సరే, అది నాకు సంబంధం లేని విషయం. హిబ్రూ, ఆయన్ని కొంచెం ఆగమని చెప్పు. అయితే మీరు నేను ఒక పిచ్చివాణ్ణి, తెలివి తక్కువ వాణ్ణి నిశ్చయించుకున్నారా? అయితే ఆయన ఆగ్రహాన్ని చవిచూస్తాను. ఆగ్రహమా? ఓ
దేవుడా. ఇక నా మాట వినండి, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ దేవుడు తన ప్రజల్ని విముక్తుల్ని చేయమని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవ్వరు ఏ ఒక్కళ్ళు నన్ను ఆజ్ఞాపించలేరు. ఈ భూమి మీద దేవుడైనా ఎవరైనా సరే, ఎవరైనా సరే. చూడండి, ఈజిప్టు రాకుమారుడు, ఈ సింహాసనానికి వారసుడు, ఈజిప్టు యువరాజు. ఇప్పుడు నేను నైలు నదిలో స్నానం చేయాలి. అది దేవుడికి నేనిచ్చే బహుమతి. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇజ్రాయెల్ దేవుడి మాటలు వినిపించుకోండి. తన ప్రజలను విముక్తులు చేయమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. రక్తం, రక్తం! ఈజిప్టు మొత్తం 7 రోజుల్లోగా రక్తమయమైపోతుంది. చేపలు చచ్చిపోతాయి, నదులన్నీ కుళ్ళిని కంపు కొడతాయి. మోసెస్ ద్వారా దేవుడు చెప్పేది ఏమిటంటే, ఈ విషయం ద్వారా నేనే దేవుణ్ణని గుర్తించండి అని. దేవుడు ఆ రాజును ఆజ్ఞాపిస్తున్నాడు, తన ప్రజలను విడుదల చేయమంటున్నాడు. లేకపోతే ఆయనే కత్తిని చేత తీసుకుని నిన్ను శిక్షించడానికి నీ దగ్గరకొస్తాడు. ఈ రోజు ఏం పని లేదు. మనకెవ్వరికి ఈ రోజు పని లేదు. నైలు నది నీరు త్రాగడానికి పనికి రాకుండా పోయి ప్రతి ఒక్క ఈజిప్ట్ వాడు నీళ్ల కోసం పరితపించి నానా అవస్థలు పడవలసిందే. నీళ్ల కోసం మోసెస్, మోసెస్, నువ్వు చెప్పింది నిజం. ఇక ఇప్పుడు రాజు మమ్మల్ని వదిలేస్తాడు. అదంత సులభమైన విషయమా? కాదంటావా? దేవుడు హెచ్చరించాడు, మహారాజు గుండె అంత మెత్తంది కాదు, మనం అతను అంత సులభంగా జయించలేము. ఈజిప్టు ప్రభు, మీ ప్రవక్తలు మీకో సమాధానం తెచ్చారు. ఏమిటిది? ప్రభు, చూడండి, హీబ్రో మాయల్ని సులభంగా చేయొచ్చు. మనపై రాజ్యంలోని మన అధికారులు చెప్పిన దాని ప్రకారంగా నైలు నదిలో నీరు మళ్లీ శుభ్రంగా, పరిశుభ్రంగా, తీయగా మునుపట్లాగే ఉన్నాయి. 7 రోజులు గడిచిపోయాయి, కానీ ప్లేగు వ్యాధి మాత్రం మనల్ని వదిలిపోలేదు. మళ్ళీ హీబ్రో చేత పనులు చేయించండి. ఈ మోససాటు వల్ల మనం పోగొట్టుకున్న పని మొత్తం వాళ్ళ చేత తిరిగి చేయించండి.
మీరు మీ దేవుడు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నీవు మమ్మల్ని నమ్మకపోతే మమ్మల్ని మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు పిలిపించావు? ఈ ప్లేగును తొలగించు. మీ దేవుడి ఆటోలో నేను ఎంతో అలసిపోయాను. అయితే నీవు ఆ దేవుడి ప్రజల్ని విడిచిపెడతావు? సరే సరే, కానీ ఈ ప్లేగును తొలగించు. అది కాదు ప్రభు, నాకు శాంతి కావాలి. ఈ కప్పల్ని బయటికి పంపించేయి. నీ ప్రజల్ని నువ్వు మీ ఎడారికి తీసుకెళ్ళిపోవచ్చు, నేను అనుమతిస్తున్నాను. ఈరోజు మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అందరూ సిద్ధమేనా? పదండి. మోసెస్, నువ్వు నిజంగా దేవుడు ప్రవక్తవే. మేము మళ్ళీ ఈజిప్ట్ నుంచి తిరిగి వెళ్ళగలమని అనుకోలేదు. తప్పకండి, తప్పకండి. పిచ్చివాడా, నీ చిన్న చిన్న మాయలకి రాజు భయపడతారనుకున్నావా? మీరు బానిసలే, మీరందరూ బానిసలే. రాజు మమ్మల్ని విడుదల చేశారు. మీ మీ పనులకు వెళ్ళండి. మోసగాడివి, నువ్వు మోసగాడివి, తెగకోరివి. ఈజిప్ట్ ని నాశనం చేసేనా సరే దేవుడు ఇజ్రాయెల్ ని కాపాడతాడు. ప్రజలందరూ అమాయకులు. మోసెస్, మా ఈజిప్ట్ పనివాళ్లను విడుదల చేసేందుకు నీ మాయలు నన్ను తృప్తిపరచలేదు. తన ప్రజల విడుదలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. మరి మా పనులు ఎవరు చేస్తారు? మీ దేవుడా? మోసెస్, మీ ప్రజలు స్వతంత్రులుగా బ్రతకలేరు, అది నీకు తెలుసు. నీకు ఇక్కడి సంప్రదాయాలు అన్నీ తెలుసు. ఇవన్నీ నీ తమ్ముడికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. బానిసలు ఎన్నటికీ బానిసలే మోసెస్. వాళ్ళు బానిసలుగా ఉంటేనే సంతోషంగా ఉంటారు. దేవుడు ఏం చేశాడంటే నా ప్రజల్ని వెళ్ళనివ్వు, అందువల్ల వాళ్ళు నన్ను ఆరాధిస్తారు. ఇప్పుడు నేను నా శక్తిని ప్రయోగించి నిన్ను, నీ ప్రజల్ని బాధించగలను. కానీ నేను నిన్ను వదిలిపెట్టి నా శక్తిని చూపించాలనుకుంటున్నాను. దానివల్ల నా పేరు ఈ ప్రపంచమంతా మారుమోగిపోతుంది. నా పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. నేను నిన్ను విడిచిపెడుతున్నాను మోసెస్. నేను నిన్ను యూదుల పై అధికారిగా నియమిస్తున్నాను. వాళ్ళ బాగోగులు చూసుకో, వాళ్ళని సంరక్షించుకో. కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళు కోరుకున్న వాళ్ళని ఆరాధించుకోవచ్చు. నేను వాళ్ళ దేవుడి విషయంలో కలుగు చేసుకోను. బయట ప్రదేశాల్లో ఉన్న ప్రతిదాన్ని సురక్షితమైన ప్రదేశానికి చేర్చుకో. వడగండ్ల వాన కురిస్తే ప్రతి మనిషి, ప్రతి జంతువు చనిపోతాయి. వడగండ్ల, వడగండ్ల. మనం ఎడారిలో ఉన్నాం, తలుపులు తెరవండి. నువ్వొక పిచ్చివాడి మోసెస్, మళ్ళీ నా ఎదుటికి రావద్దు. నా మాటలు వింటున్నావా? ఎప్పుడు, ఎప్పటికీ రావద్దు. నీ శక్తులు బానిసల దేవుడి కంటే తక్కువైతే నీ సేవల వల్ల, నీ జీవితం వల్ల ప్రయోజనమే ఉంది? మహారాజా, వాళ్ళని ఎడారిలో వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అనుమతిస్తే నష్టమే ఉంది. నష్టం ఏంటంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, శాశ్వతంగా వెళ్ళిపోతారు. మన తూర్పు సరిహద్దుల్లో ఒక అల్లరి మొక్క తయారై మన ఈజిప్ట్ దెబ్బతీస్తుంది. ఈ ప్లేగు రోగాల కంటే ఈజిప్ట్కి రాబోయే పెద్ద ఆపద ఏముంటుంది? వీళ్ళది చాలా గొప్ప మాయ ప్రభు. శకునం వాళ్ళు తెలుస్తుంది ఏమిటంటే,
ఇబ్రోల్ని ముంచుకుంటే మనకు ప్రశాంతం ఉండదు. ఆపండి, ఆపండి. ఈజిప్టు నాశనం అయిపోతుంది. నిలవ ఉంచిన బార్లీ గింజలు, పండిన పంటలన్నీ మిడతలు వచ్చి తిని నాశనం చేయగల తండ్రి, దయచేసి మమ్మల్ని బానిసత్వం నుంచి విముక్తుల్ని చేయండి. ఇప్పటికైనా రాజు మనల్ని విడుదల చేస్తాడా? దేవుడు మనకి స్వతంత్రం ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు, లేకపోతే ఆయన రాజు హృదయాన్ని రాతిగా మార్చితే ఇలా బానిసలుగానే ఉంటాం. ఈజిప్టు మన దేవుడి శక్తి ఏమిటో తెలుసుకున్న తర్వాత మనం ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళతాం. ఆ రోజు త్వరలోనే రావాలని మీరందరూ ఆ దేవుణ్ణి ప్రార్థించండి. భయపడకండి, దేవుడు తన ఇజ్రాయెల్ పిల్లల్ని కష్టపడనివ్వడు. మీరికి వెళ్ళొచ్చు, మీ ప్రజలందరినీ తీసుకెళ్ళిపోవచ్చు. ఈజిప్టు మిమ్మల్ని మధ్య ఉంచుకొని బాధ పెట్టడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ దేవుడు నీ శరీరంలో ఉన్న రోగాన్ని తీసివేస్తే మళ్ళీ నీ నిర్ణయం మారదుగా. మీరందరూ వెళ్లేందుకు అనుమతిస్తున్నాను. గొర్రెలు, పశువులు మాత్రం ఇక్కడ మిగిలి ఉంటాయి. దేవుడి ఆజ్ఞ ప్రకారం మాకు సంబంధించినవన్నీ మేము తీసుకువెడతాం. అయితే మా కృతజ్ఞతగా దేవుడికి సమర్పించుకోవలసిన వాటిని మేము సమర్పించుకుంటాం. మీరు మీ కృతజ్ఞత చూపించాల్సింది నాకు, కాబట్టి మీ గొర్రెల్ని ఇక్కడ వదిలేయండి. అందరం వెళుతున్నాం. ఆగండి. యువకులు, వృద్ధులు, మా గొర్రెలు, మా పశువులు, లేకపోతే నీవు అనుభవించిన ప్లేగు రోగం ఇంకా తీవ్రమై నిన్ను బాధిస్తుంది. అయితే నా మాట కూడా విను. మీ వివేకం లేని దేవుడి గురించి నా దగ్గర మాట్లాడకండి. మీ గొర్రెల మీద మీకంత ప్రేమ ఉంటే వాటితో పాటు మీరు ఈజిప్ట్లోనే ఉండండి. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకోండి. నన్నే ఆలోచించుకోమంటానికి ఎంత ధైర్యం? నా ఎదుటి నుంచి వెళ్ళిపో, మళ్ళీ నా ముందుకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకో. అర్థమైందా? నువ్వు మళ్ళీ నా కళ్ళ ఎదుట నిలబడ్డావంటే మోసెస్, నేను నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఇంకెంతకాలం దేవుడా, ఇంకెంతకాలం? ఇక ఈ ఆఖరి ప్లేగుతో ఆ దేవుడు మహారాజు అహంకారాన్ని అణచివేస్తాడు. దాంతో మనకెంతో విలువైన స్వాతంత్ర్యం లభిస్తుంది. నేనిప్పుడన్న మాటల్ని అందరూ బాగా గుర్తుంచుకోండి. ఈ నెలలో 10వ రోజున ప్రతి కుటుంబం నుంచి 7 వయసుగల గొర్రెపిల్లని తీసుకురావడం మర్చిపోకండి. ఆ గొర్రెపిల్లని 14వ రోజు వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒకటిగా సమావేశమవుతామో ఆ రోజు సాయంకాల సమయంలో మీరు ఆ గొర్రెపిల్లల్ని బలివ్వాలి. ఆ గొర్రెపిల్లల రక్తాన్ని తీసుకుని దాచి దాన్ని మీ మీ ఇళ్ల గుమ్మాలకు రాసుకోండి. ఆ గొర్రెపిల్లల రక్తమే ఒక గుర్తు. ఆ రక్తాన్ని చూసి ఆ దేవుడు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. అందువల్ల మీరింక ఏ బాధ పడరు. ఆయన ఈజిప్టుపై దాడి చేస్తున్నప్పుడు మీరు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినాలి, కానీ పచ్చిగా తినకూడదు, నీళ్లతో వండకూడదు, కాల్చుకుని వేపుకుని తినాలి. ఇంకా మీరు మీ బట్టల్ని వీపు మీద పెట్టుకుని ఒక కర్ర చేత పట్టుకుని కొంచెం కూడా మాంసం వదిలిపెట్టకుండా అంతా తినేయాలి.
దీనినే విందు భోజనం అని అంటారు. ఒకవేళ తినగా మిగిలిపోతే పక్కింటి వారిని ఆహ్వానించాలి. కంగారు కంగారుగా అంతా తినేయాలి. సరిగ్గా అర్ధరాత్రికి యోహోవా ఈ ఈజిప్ట్ అంతా సంచారం చేస్తారు. ఆయన ఈజిప్టు దేవుళ్ళని తగిన విధంగా శిక్షిస్తారు. కానీ ఆ రక్తం చూసి ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతారు. నా కొడుకు పరిస్థితి ఏమైందో చూసేవారు. మీ దేవుడు ఒక దెయ్యం, దెయ్యం. మీరు మా రాజ్యం నుంచి వెళ్ళిపోండి. మీ గొర్రెల్ని పశువుల్ని తీసుకుపోండి. ఇక వెళ్ళండి. మోసెస్, నేను మీకు అనుమతినిచ్చాను. యెహోవాని దయచూడమని చెప్పు. ఈ రాత్రిని గుర్తుంచుకోండి. ఈరోజే మీరంతా ఈజిప్టు నుంచి బయటపడ్డారు. బానిసత్వం నుంచి కూడా విముక్తి పొందారు. ఎందుకంటే యెహోవా తన చేతులు చాచి బలవంతంగా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ముందుకు పదండి ప్రజలారా, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ముందుకి పదండి.
జనమంతా ఆశ్చర్యపోతున్నారు మోసెస్. దేని గురించి? మనం ఈ దారిలో ఎందుకు వచ్చామా అని. ఇది ఎర్ర సముద్రానికి దారి. దక్షిణం వైపు నుంచి తూర్పుకు వెళ్ళడానికి దారి ఉంది కదా, కోణానికి వెళ్ళడానికి. యెహోవా ఆదేశించిన మార్గంలోనే మనం వచ్చాం. నేను ఇలా చేసేనేమిటి? ఇజ్రాయెల్ ప్రజలు మనకు సేవ చేయకుండా వెళ్ళిపోవడం అది చాలా మంచి నిర్ణయమే కదా ప్రభు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రం వైపు వెళ్తున్నారు. కానీ జాగ్రత్త ప్రభు, వాళ్ళు దీనికి తగిన శిక్ష అనుభవిస్తారు. త్వరగా సైన్యాన్ని సిద్ధం చేయండి. నీకు ఆటగా ఉందా మోసెస్? నీవు మమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చి ఈదుకుంటూ మన దేశానికి చేరుకోమంటావా? నేను యెహోవా ఆజ్ఞానుసారం చేస్తున్నాను, మీరు దాన్ని అనుసరించండి. మోసెస్, అదిగో ఆ ఈజిప్ట్ సైన్యం వచ్చేస్తుంది. ఆ రాజు సైన్యాన్ని మొత్తాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. మమ్మల్ని రక్షించు. ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళు? ఇక్కడికి ఎంత సేపట్లో రాగలరు? రెండు జాములు. సరే, ఆలోచిద్దాం. ఈజిప్ట్లో శ్మశానాలు లేని కారణంగా మమ్మల్ని ఎడారిలోకి తీసుకొచ్చి చంపదలుచుకున్నావు మోసెస్. ఇలా ఎడారిలో పడి చచ్చే కంటే ఈజిప్ట్ రాజుకు సేవ చేసుకుంటే మా ప్రాణాలు దక్కేవి. యెహోవాయే మనకి మార్గం చూపాడు, దాన్ని అనుసరిస్తే ఆయనే మనల్ని కాపాడతాడు.
అతను ఏం చేస్తున్నాడు? ఈజిప్ట్ సేనలు ఇటువైపు రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాడు. చూడండి 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 అందరూ చూడండి. ఇదంతా ఆ యెహోవా శక్తి. అదిగో ఆయన మన వైపే చూస్తున్నారు. రండి రండి.
యెహోవా జయించారు. దేవుడే నాకున్న బలం, ఆయనే నాకు సర్వం, ఈయనే నా దేవుడు, నేను ఆయనకు దాసుణ్ణి. దేవుడంటే ఎవరు? ఎవరు అందరికంటే గొప్పవాడు? నీ విశ్వాస పాత్రులైన వీళ్ళు నువ్వు ఎంతో కాలం బానిసలుగా ఉంచుకున్నా, నీ అధికారంతో వాళ్ళని ఆజ్ఞాపించినా, యెహోవానే వాళ్ళు అనుసరిస్తారు. అవును, ఎప్పటికీ శాశ్వతంగా, ఎప్పటికీ శాశ్వతంగా, ఎప్పటికీ శాశ్వతంగా, ఎప్పటికీ శాశ్వతంగా, ఎప్పటికీ శాశ్వతంగా. అందరూ మోసెస్ వైపు చూడండి, అతన్ని ఎవరూ ఆపలేరు. గట్టిగా చెప్పలేవు, నాకు బాగా ఆకలిస్తుంది, నాకేం వినపడడం లేదు. అతన్ని చూడు, బలికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్లలా అరుస్తున్నాడు. వెంటనే ఏదో ఒకటి తినకపోతే నిజంగానే బలైపోతాం. సరే, ఆ యెహోవా నేడు ఆకలితో మాడిపోతున్న మీ ఆకలి తీర్చాడా? మోసెస్, మమ్మల్ని పశురించడానికైనా యెహోవా ఎడారిలోకి తీసుకొచ్చింది? అదే యెహోవా కోరికైతే అలాగే కావచ్చు. దాని గురించి నీకేమైనా తెలుసా తెలీదా మోసెస్? ఆ విషయం నాకు తెలిసి తీరాలి. యెహోవాను అనుసరించడమే నా విధి. ఇలాంటి ఒట్టిపోయిన ప్రదేశంలో మేము పశురుండవలసిందేనా? ఒట్టిపోయిన ప్రదేశమా? యెహోవా మీకు మార్గాన్ని చూపించారు, కానీ మీరు దీన్ని వట్టిపోయింది అంటున్నారు. ఈ ప్రజలంతా ఆకలితో ఉన్నారు మోసెస్, నువ్వు ఇప్పుడు వాళ్ళని ఏం చేయబోతున్నావు? మీరు ఈ ఎడారిలో అతన్ని అనుసరించింది పస్తులు ఉండడానికేనా? ఎన్నటికీ కాదు. మోసెస్ చాలా గొప్ప మనిషి, కానీ అతను ఎందుచేతనో యెహోవాని కలవలేకపోతున్నాడు. ఇప్పుడు మనం అతనికి సాయం చేసి తీరాలి. Moses!
ఎందుకు మీరందరి భారం నా మీద వేస్తున్నారు? నేను వీళ్ళ గురించి ఆలోచించానా? నేను వీళ్ళకి జన్మనిచ్చానా? నేను వీళ్ళందరి భారాన్ని మోయలేను. అది నా శక్తికి మించిన పని. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మోసెస్. ఏరికి వాళ్ళ ఆకలిని యెహోవా తీర్చాలట. యెహోవా మనల్ని ఇక్కడ చంపడానికి తీసుకురాలేదు మోసెస్. మీ గుడారాలకు వెళ్ళండి. తెల్లవారే వరకు బయటికి రాకండి. యెహోవానే మీకు ఆహారం అందిస్తాడు. ఆహారమా? ఎలా? నెల రోజుల ప్రయాణంలో మనకెక్కడ చిన్న గడ్డి పరకైనా కనిపించలేదు కదా. మీ గుడారాలలోకి వెళ్ళండి. తెల్లవారేంత వరకు బయటికి రావద్దు. ఏమిటిదంతా? తినండి. రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది. ధనియాల్లా ఉన్నాయి. అమ్మల్లారా, అక్కల్లారా, వాటిని తీసుకోండి తీసుకోండి. అయ్యల్లారా, వాటిని తీసుకోండి. సంచులు పట్టుకుని సహకరించండి. ఇది దేవుడిచ్చిన బహుమతి, మీరు దీన్ని మన్నా అని పిలవండి. మన్నా ఆహారం. మీ ఆకలి తీర్చడానికి యెహోవా మీకు దీన్ని ప్రసాదించాడు. ప్రతి ఉదయం ఒక రోజుకు సరిపడే ఆహారం మీకు లభిస్తుంది. ఆ రోజుకు కావలసిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రతిరోజు యెహోవా మీ అవసరాలను తీరుస్తాడు. మీరు ఆయన అనుమానించి ఎక్కువగా తీసుకున్నారంటే అవి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోతుంది. మీకు ఇప్పటికి పనేమీ లేదు. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. వారానికోసారి ఈరోజు సబ్బత్ జరుగుతుంది. ఆ రోజు మీరెవరు పనిచేయకలేదా? సబ్బత్ అంటే యెహోవాకి విశ్రాంతి రోజు. విశ్రాంతి తీసుకోండి. సబత్ అంటే ఏంటి? యెహోవా నాకు చెప్పారు, సబ్బత్ రోజున పనులేం చేయక్కర్లేదు, మీకది విశ్రాంతి రోజు. మీరు ఆ రోజు మన్నా కోసం ఎదురు చూడక్కర్లేదు. ఆరవ రోజునే మీకు రెండు రోజులకు సరిపడా మన్నా లభిస్తుంది. అది కుళ్ళిపోదు, కాబట్టి విశ్రాంతి తీసుకోండి. కానీ గుర్తుంచుకో, మళ్ళీ ఇంకోసారి ఇలా అసహనంగా ప్రవర్తించకండి జరా. అంటే మేము కేవలం ఈ ఆహారంతోనే జీవించాలా? ఈరోజు యెహోవా మీకు మాంసం పంపిస్తాడు. మాంసం?
ఈజిప్ట్ వదిలిచ్చాక మేము మాంసమే చూడలేదు. యెహోవా మీకు మాంసం పంపుతాడు, అది మీరు మీ కడుపు నిండేంత వరకు తినచ్చు. మీ దేవుడు మీకేం చేశాడో అంతా విన్నాను మోసేస్. నిన్ను చూడాలని నేను స్వయంగా వచ్చాను. దేవుడు మనకెప్పుడు మేలే చేస్తాడు. జిప్పోరా ఎలా ఉంది? ఆమె బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె బాగానే ఉంది మోసేస్, ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది, ఇక లాభం లేదు బెంజమిన్. నువ్వు బాగా గుర్తుంచుకో, ఒక తండ్రి తన బిడ్డని క్రమశిక్షణలో పెట్టినట్టుగా యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతాడు. ఈ రోజుకిక చాలించండి, మోసెస్కి విశ్రాంతి కావాలి. రేపు మోసెస్ మీ వాదనలు వింటాడు, ఆయనకి ఇప్పుడు విశ్రాంతి అవసరం. అప్పుడే సూర్యాస్తమయం అయిపోయింది. ఎందుకు నువ్వొక్కడవే ఈ న్యాయాన్యాయాలు విచారిస్తున్నావు? నేనొక్కడనే యెహోవా చెప్పిన నియమాలు న్యాయాల గురించి తెలిసిన వాడినని వాళ్ళ నమ్మకం. నీ వల్లే ప్రజలందరూ పోషింపడుతున్నా అని తెలుస్తుంది. నువ్వే వాళ్ళకి ఇలా అలవాటు చేస్తున్నావు. నువ్వు నీ తమ్ముణ్ణి ప్రేమిస్తున్నావా? ఇలాంటి ప్రశ్న అడిగేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు గాని మీలో ఎవరైనా మీ వల్లే మోసెస్ నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా? అతన్ని సరిగ్గా చూడండి, అతను నిలబడే స్థితిలో కూడా లేడు. ఇదేనా మీ యెహోవా తన సేవకుడికి ఇచ్చే బహుమతి? జిత్రో, మీ మాటలు కటువుగా ఉన్నా గాని మీరు నిజమే చెప్తున్నారు. అవును, నిజమే. ఈ భారం కేవలం ఒక్క మనిషి మోయగలిగే భారం కాదు మోసేస్. మీ యెహోవా తన బోధలు నిన్ను ఇక్కడే బోధించమని చెప్పలేదు కదా? ఏరోన్ కూడా యెహోవా చేత పిలువబడ్డాడు. నా మాట విను, నేను నీ మేలు కోసం ఓ సలహా చెప్తాను. నీవు నీ యెహోవాకు విధేయులైన మనుషుల్ని ఎన్నుకోవాలి. వాళ్ళని ప్రజలపై పరిపాలకులుగా నియమించాలి. వాళ్ళు చిన్న చిన్న తగాదాలు తీరుస్తారు, ముఖ్యమైన వాటిని మాత్రమే నువ్వు విచారించవచ్చు. నువ్వు ఇలా చేసినట్టయితే దానివల్ల నీకు కొంచెం విశ్రాంతి దొరికినట్టు అవుతుంది, ఈ ప్రజలందరికీ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎవరైనా నిజాన్ని చెప్తుంటే వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే నేను నిజమే మాట్లాడానా? ఎన్నిసార్లు మీరు ఆ మాట నానోడితోనే చెప్పిస్తారు.
మీరు చాలా గొప్ప వక్తే చిత్రో. అవును, మీరు నిజమే చెప్పారు. ఈ ప్రజలందరూ ఆ బానిస జీవిత నియమాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. దేవుడే తన నియమాలను మన చేత ఆచరింపజేస్తాడు. మీరు దానికి సిద్ధమేనా? సిద్ధపడే కదా. మేము యహోవా మాటను అనుసరించి ఇంత దూరం ఎడారిలో ప్రయాణం చేసొచ్చాం. మీరిప్పుడైనా ఈజిప్టు బానిసలపై అధికారిని దేవునితో సమానంగా భావించారా? దైవ నింద. నియమాలనేవి వాటికి అవే పుట్టుకొచ్చినవి కావు. ప్రజలు మోసెస్ న్యాయాధికారి లేకుండా నియమాలు పాటించడం నేర్చుకోవాలి. అందరూ నీతి నియమాలు పాటించడం నేర్చుకుని తీరాలి. వాళ్ల వాళ్ల వీపుల మీద, మనసుల మీద కొరడా దెబ్బలు తగలకుండా నియమాలు పాటించగలగాలి. ఎందుకంటే వాళ్ళు నియమాలు తెలుసుకున్న రోజున వాళ్ళు నిజంగా స్వతంత్రులు అవుతారు. అప్పటి వరకు వాళ్ళు బానిసలే అవుతారు. నిజంగా బానిసలుగానే బతుకుతారు. ఇదే నా ఆశయం చిత్రో. దీనికి ఎంతో కాలం పట్టదు కూడా. నువ్వెంతో తెలివైన వాడు మోసిస్. నేను రేపు దేవుడికి విధేయులైన వాళ్ళని ఎంపిక చేస్తాను ఈ రాత్రికి. నేను ఆరోని ఎంపికతోనే దీన్ని ప్రారంభిస్తాను. మీ సలహాకి నా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మోసిస్? నాకు తెలిసి యెహోవా మనల్ని సినాయి పర్వతం వద్దకు రమ్మంటున్నారు. మీకు అన్ని విషయాల్లో విజయం చేకూరుగాక. అంతా దేవుడి దయ. సినాయి పర్వతం, అక్కడే యెహోవా నాతో మొదటిసారి మాట్లాడారు. ఆ మండే పొదలోనే కదా యెహోవా నన్ను అక్కడికి పిలుస్తున్నాడు. నేను చేస్తున్న పని సరైందే కదా జోషువా? దేవుడు నిన్ను పిలిచాడు కదా మోసెస్. ముందుగా ఆయన నాకు మంచి చెప్పులు చేత ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. ఆయన మీకు చెప్పమని చెప్పిన నియమాలు మీరందరూ నేను ఈజిప్టు వాసులకు ఏం చేశానో చూశారు. నేను మిమ్మల్ని పక్షిరాజు రెక్కల మీద తీసుకొచ్చినట్టుగా కాపాడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు నాకు విశ్వాసపాత్రులై ఉండి నా ఒప్పందానికి అంగీకరిస్తే మీరు అందరికంటే ప్రత్యేకంగా నా సొంత ప్రజలుగా మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడు మీకేం చెప్పాడంటే, ఈ భూమి అంతా నాది, కానీ మీరు నన్ను ఆరాధించి నా ఒప్పందానికి అంగీకరిస్తే నేను ప్రవక్తల సామ్రాజ్యాన్ని, ఒక పవిత్రమైన దేశాన్ని మీకు ఇస్తాను. యెహోవా చెప్పిన నియమాలన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాం. యెహోవా నీ కళ్ళకు కనిపించాడా మోసెస్? నీవు ఆయన గొంతు స్వయంగా వినాలనుకుంటున్నావా? ఈ ప్రజలకు నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నువ్వే చెప్పావో లేక ఆయన చెప్పాడో తెలియాలి కదా. నీవు నన్ను అనుమానిస్తున్నావు జరా. నువ్వు కావాలనుకుంటే ఆ యెహోవా మాటలు స్వయంగా నీకే వినబడతాయి. దానికి నీవు పరిశుద్ధుడవై సిద్ధంగా ఉండాలి. ఇదిగో మంచినీళ్ళు తాగండి.
యెహోవా నాకేం చెప్పాడంటే, మీరంతా మీ మీ దుస్తులను ఉతుక్కోండి, 3 రోజుల వరకు మీ భార్యలను ముట్టుకోకూడదు, సరిగ్గా 3వ రోజున నేను సినాయి పర్వతం మీదకొచ్చి మీ అందరికీ దర్శనమిస్తాను, మీ దుస్తుల్నే కాక మీ హృదయాల్ని కూడా పరిశుద్ధం చేసుకోండి, అలా చేసుకుంటేనే మీకు ఆయన దర్శనమిస్తారు. నా బాధ్యత ఇంతటితో తీరిపోయినట్టే. అరౌండ్ ఆ రోజు నుంచి దేవుడికి ఏ మధ్యవర్తి అవసరం లేదు, ప్రజలతో ఆయనే స్వయంగా మాట్లాడతాడు. లేదు, ప్రజలకు ఎప్పుడు ఒక నాయకుడు కావాలి మోసెస్. లేదు అరౌండ్, నేను నాయకుడిని కాను, నేను అనుకోకుండా ఎన్నుకోబడిన సాధారణమైన మనిషిని. కానీ ఇప్పుడు మీరంతా దేవుడి కృప వల్ల ఈజిప్టు బానిసత్వం నుంచి బయటపడిపోయారు, నా బాధ్యత తీరిపోయింది. మీరంతా యెహోవా వడంబడికను అంగీకరించేందుకు యెహోవా ఎదుట హాజరు కావాలి. మీరాయన ఒప్పందానికి అంగీకరించినట్టయితే ఆయన మిమ్మల్ని తన ప్రజలుగా స్వీకరించి మీ అందరికీ సుఖశాంతులు ప్రసాదిస్తారు. ఈరోజు ఆయన చెప్పే నిబంధనలకు మీరు అంగీకరించినట్టయితే ఆయన మిమ్మల్ని ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యాన్ని రూపొందిస్తారు. ఆయన ప్రమాణం చేశారు, అదే అబ్రహం ఐసాక్ జాకోబులకిస్తానని. అదే ఆయన అబ్రహం. మీరేమీ కంగారు పడకండి, దేవుడు మీతో మాట్లాడతాడు. చేయకూడదు.
సంక్రాంతి రోజును గుర్తుంచుకోండి, పవిత్రంగా జరుపుకోండి. సబాతుని గుర్తుంచుకోండి. మీ తల్లిని తండ్రిని గౌరవించండి. అందువల్ల మీరు మీ యెహోవా కృపను పొందగలుగుతారు. మీరు ఇంకొకరిని చంపకూడదు. ఎవరు తప్పుడు పనులు చేయకూడదు. ఆ దేవుడు తన నియమాల గురించి చెప్పాడు, ఆ ఒప్పందాలను విన్నారు కదా ఇజ్రాయెల్ ప్రజలారా, విన్నారు కదా ఇజ్రాయెల్ ప్రజలారా, విన్నారు కదా. నేను ఇప్పుడు మళ్ళీ కొండపైకి వెళ్ళాలి. యెహోవా తన సూత్రాల్ని మీకు చెప్పాలనుకున్నారు. మీరిక్కడే ఉండండి, నేను తిరిగి వచ్చేసరికి మీరంతా పరిశుద్ధులై ఉంటారు. పరిశుద్ధులై ఆయన నియమాల్ని వినండి. ఆయన వాటిని క్రిందికి పంపుతారు. యెహోవా నాతో పాటురా, నాతో పాటురా. మీ హృదయాల్ని మీ ఆత్మల్ని పరిశుద్ధం చేసుకోండి. ఇది పిచ్చితనం. 30 రోజులైపోయింది. అతను వెళ్లేటప్పుడు ఏ ఆహారము తీసుకెళ్లలేదు కూడా. ధన్యవాదాలు. ఏమిటిది కోరా, నన్ను చూడగానే నిశ్శబ్దమైపోవడానికి నేనంత భయంకరంగా ఉన్నానా? లేదు, మేము సరదాగా మాట్లాడుకుంటూ. కోరా, అతనికి నిజం చెప్పే. ఇంతకీ అతను మోసెస్ తమ్ముడే కదా. కానీ నేను మోసెస్తో సత్తుకేవాడిని కాను. అయినా మీ సందేహం ఏమిటో నాతో చెప్పండి. మోసెస్ వెళ్లి 4 రోజులైంది. అతను ఇంకా సినాయి పర్వతం దిగి రాలేదు. ఇంతకాలం ఆహారం లేకుండా ఇప్పుడు నేను చేయమంటారు? నువ్వు మోసెస్ కోసం పైకి. అది అసంభవం అని మీకే తెలుసు. మేము మీరు పరిశుద్ధులు కావాలని చెప్పాం కదా. పరిశుద్ధులవా? మేము రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాం. అది దేనికోసం? దేనికోసమని కాదు జరాక్, అది ఎవరికోసం? మీరు మోసెస్ చెప్పినట్టు చేయండి. కొంచెం ఆగండి. చెప్పడం సులభమే, ఆచరించడం కష్టం. ప్రజలంతా నిరాశ పడిపోతున్నారు. ఇప్పుడు నువ్వేదో ఒకటి చేయాలి.
చూడండి, నేను మోసే చెప్పిందానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు. ఆ యుద్ధ సమయంలో మీరు భయపడిన విషయం మర్చిపోయారా? బహుశా మర్చిపోయాను. కాబట్టి మనం ప్రయాణం చేసినట్టుగానే ఎదురు చూద్దాం. ఎంతకాలం అని దయచేసి ఒక నిమిషం ఆగండి, చెప్పేది వినండి, ఆగండి ఆగండి. మనం కూడా పరిశుద్ధం కావాలంటే నిశ్శబ్దంగా ఉండండి. మోసస్ కొండపైకి వెళ్లి 32 రోజులు అయింది, ఇంతవరకు అతను జాడ తెలియలేదు. అతని కోసం ఇలా ఎప్పటికీ ఎదురు చూడాల్సిందేనా? ఈజిప్ట్ నుండి బయటకు వచ్చింది ఇలా ఎడారిలో పడి చావడానికేనా? అయితే తిరిగి వెళ్ళిపోండి. ఎప్పుడు ఇలా బెదిరించడమేనా? మాకిప్పుడు ఉన్నవి రెండే రెండు దారులు, రాజుగారిని గుడ్డిగా సేవించడం, లేక అంతకంటే గుడ్డిగా ఈ సినాయి పర్వతంలో దట్టమైన అడవిలో చనిపోయిన ఒక మనిషిని సేవించడం. మోసస్ మీద ఆధారపడకుండా బతకడం. అవును, మా కసలు అతనికి ఏం జరిగిందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మా దేవుడి కోసం మేము ఒకే దారి ఏర్పరచుకుంటాం. మేమే దేవుడి కొత్త రూపం ఏర్పరుస్తాం. ఆయన రూపాన్ని మేమే స్వయంగా మా చేతులతో చేసుకుంటాం. మేము ఆయన చూడగలుగుతాం, స్తుతించగలుగుతాం. యెహోవా చెప్పిన మాటలు స్వయంగా విన్నారు కదా, ఆయన మనల్ని విగ్రహారాధన చేయకూడదని ఆజ్ఞాపించారు కదా. అదే విగ్రహం కాదు ఆరోన్, ఒక రూపం. మనమే దానిని బంగారంతోనూ విలువైన లోహంతోనూ రత్నాలతోనూ తయారు చేస్తాం. అదే మనం ఈ ఎడారి నుండి బయటపడే మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఆగండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇప్పటి వరకు ఆ దేవుడే మనల్ని రక్షిస్తూ వచ్చాడు. మనం ఆయన మాటకు కట్టుబడి ఉంటే ఆయనే మనల్ని కాపాడతారు. ఎంతకాలం వరకు మోసెస్ కోసం ఎదురు చూస్తారు? ఆయన ఈ పాటికి సీనాయి పర్వతం మీద మరణించి ఉంటాడు కదా. మోసెస్ చనిపోలేదు, దేవుడి మీద మీకున్న విశ్వాసమే చచ్చిపోయింది. మాటలు జాగ్రత్తగా రాని మరియం, ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఏదో ఒక దారి చూపించాలి కదా. కాదు, ఒక రూపం అదే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఇలా ఎంతకాలం అని ఎదురు చూస్తుంది. చూడండి, తర్వాత మోసెస్ తిరిగి వస్తాడు. నాకు నమ్మకం ఉంది. ఏడు రోజుల మోసెస్ రాక గురించి నీకేమైనా సందేహమా? ఇంత సులభంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించగలవా? నేను 7 రోజులు చెప్పాను మరియం, కానీ 7 రోజులు గడిచిపోయాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, నీకు తెలుసు కదా. ఈ విషయమే మాలో మేము ఆలోచించుకున్నాం. మేము 7 రోజులు ఎదురు చూసాం. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని మేము మా చేతుల్లోకి తీసుకున్నాం. దీనికి బాధ్యులు మీరే అవుతారు జరాకి. ఇతను నిజాన్ని గ్రహించాడు. మీ దగ్గర ఉన్న బంగారం రత్నాలను పోగు చేయండి. మీ చెవిదిద్దులు, మీ గాజులు ఇవ్వండి. కంసాలు, లోహపు కార్మికులంతా నా వద్దకు రండి. ఈ రూపమే మనం ఈజిప్టు నుంచి విముక్తులవ్వడానికి సహకరించి ఉంటుంది. మేము మీ రూపానికి నమస్కరిస్తున్నాం, మీరు మాకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ దేవుడి రూపం ఆవిర్భావాన్ని మనం ఉత్సవంగా జరుపుకుందాం. మనలో మనమే ఆ ఉత్సవం జరుపుకుందాం. Ha ha ha!
నేను లేనప్పుడు మీరు దేవుని సేవించే విధానం ఇదేనా? నేను ఇలాంటి వాడి కాదన్నయ్య. నేను బలహీనుడి బలహీనుడి. నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నా మోసెస్, మరి మమ్మల్ని ఇంకేం చేయమంటావు? యెహోవా చెప్పిన నియమాలు, ఆయన దీవెనలు, మీరందరూ ఎలా రక్షించబడ్డారో ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారా? లేదు మోసెస్. అవి యెహోవా మాటలు అయినట్టయితే అవి అతిక్రమించడం తప్పు కాదు. మీకింకా అర్థం కాలేదా? మోసెస్ మనల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళలేడు. ఈ రూపాన్నే మనం అనుసరిద్దాం. దీనివల్ల మన శక్తి సామర్థ్యాలు కూడా ఇతర జాతుల వాళ్ళకి తెలుస్తాయి. మీరు యెహోవా చెప్పిన ఒప్పందాన్ని అతిక్రమించారు. అది మీ ముందు ముక్కలై పడి ఉంది. మీలో ఎవరెవరు యెహోవాను అనుసరించాలనుకుంటున్నారు? దయచేసి వాళ్ళంతా నా పక్కకొచ్చి నిలబడండి. సోదరులారా, ఇస్రాయేలు ప్రజలారా, వచ్చింది యెహోవాను వదిలి వెళ్ళడానికేనా? రండి, మాతో వచ్చి నిలబడండి. మీ జాతి మనుషులతో నిలబడండి. మీకు పిచ్చెక్కిందా? మీరంతా కలిసి ఈ ఎడారిలో చావాలనుకుంటున్నారా? మీరు నా పక్కకొచ్చి నిలబడండి. మీ ఇక్కడి నుంచి విముక్తులను చేస్తాం. మీలో ఎవరు యెహోవాను అనుసరించదలుచుకుంటారు వాళ్ళు నా పక్కండి. మీలో ఎవరు ఈ ఎడారి నుంచి బయటపడాలి?